పిల్లల కోసం స్కూల్లు కట్టుకుంటపోయినా ఇలాగ ఈ స్కూల్ కట్టుకున్న మనం ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి మన పద్మశాలి సోదరులందరూ కూడా ఆలోచించారు అంతకముందు మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంటే ఒకటే ఒక బీసీ హాస్టల్ దక్కిన 65 ఏళ్ళల మనం ఒకటే ఒక బీసీ హాస్టల్ ఇవాల ఆ ఒక్క బీసీ హాస్టల్ నుంచి 22 బీసీ హాస్టల్ మనం అదరంగించుకున్నాం మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి ఫ్రీ స్కూల్స్ చాలా మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే దిగువ మధ్య తరగతిన ఉన్నటువంటి వారికి ఏమీ ప్రైవేట్ స్కూల్ పోయే అవసరం లేకుండా చేసుకున్నాం ఇలా అట్లా కట్టుకున్నాం కాబట్టి 50% మంది పిల్లలు మన ప్రభుత్వ స్కూల్లోకి పోతున్నారు 50% మంది ప్రైవేట్ పాఠశాలలకు పోతున్నారు హాస్పిటల్ కూడా మంచి చేసుకున్నాం ఇలా డెలివరీ అయితే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ హాస్పిటల్ పోతే మంచిగా అంబులెన్స్ వచ్చి మన నెక్కించుకొని పోయి దవాఖానకు తీసుకుపోయి అక్కడ డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆరు పిల్ల ఊడితే 13,000 ఇచ్చి మగ పిల్ల ఆరు ఊడితే 12,000 ఇచ్చి మళ్ళా ఇంట్లో దిగబెట్టిపోతున్నారు మీరు చూసింటారు 65 ఏళ్ళలో చాలా గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ కూడా అట్లా చేయలే ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మనము కులవృత్తులను కోల్పోయిన 60 ఏళ్ళలో తెలంగాణలో నేతన్నలు కోల్పోయినరు గౌడన్నలు కోల్పోయినరు ప్రతి ఒక్కరూ వారి యొక్క కులవృత్తుల్ని కోల్పోయిన కులవృత్తుల్ని ఒక్కొక్కటి మంచి చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా మా పద్మశాలి సోదరులు మీ అందరికీ తెలుసు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అంతకుముందు దుబ్బాకలో పద్మశాలి ఆత్మహత్య చేసుకుంటే తను వెళ్లి అక్కడ భిక్షాటన చేసి మరీ 50 లక్షల రూపాయలు ఆనాడు పద్మశాలి సోదరులకు ఇచ్చి మీరు భయపడకండి మీతో నేను ఉన్నా అని చెప్పినటువంటి వ్యక్తి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇలా పద్మశాలిలు ఉపాధి కోల్పోతున్నారంటే బతుకమ్మ పండగ వస్తే కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు నేసేటటువంటి కార్యక్రమం పెట్టి ఆ నేత కార్యక్రమం మొత్తం కూడా సొసైటీలకు నేతన్నలకు ఇచ్చి ఉపాధి ఇచ్చి బతికిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా అనేక రకాలుగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం ఎప్పుడు ఎన్నడూ కూడా పద్మశాలి సోదరులకు మార్కండేయ గుళ్ళుంటే ఏ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇయ్యలే కానీ ఇవాళ చిన్నది పెద్దది అని లేకుండా నిజామాబాద్ పార్లమెంట్ మొత్తంలోనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మార్కండేయ మందిరాలు ఉంటే ప్రతి చోట కూడా బాజప్త గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చిన ఏకైక గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అని తెలియజేస్తా ఉన్నాను మనం అనుకున్నట్టు ఇప్పటిదాకా కులవృత్తి పోయింది ఎట్లా కాపాడుకోవాలి మరి ఏం చేసుకోవాలి మా పద్మశాలి సోదరులందరూ నారాజు ఉన్న విషయం తెలుసు నాకు ఏ విషయంలో నారాజు ఉన్నారు మీకు బీసీ బంధన్ పెట్టిండు మన కేసీఆర్ అందులో మాకు గుర్తింపు లేకపోయి కనీసం మమ్మల్ని పద్మశాలిని ఇంక్లూడ్ చేయకపోయని ఎవరిని కలిసినా పద్మశాలి సోదరులు చెప్తా ఉన్నారు నేను ఇవాళ మీ సోదరుగా మీకు వాగ్దానం చేస్తా ఉన్నాను మేము మీరు సంజయ్ అన్నని గెలిపించండి పెద్ద మెజార్టీతోని అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్మశాలిలకు మా ఎల్రమ్ అన్న పెద్దనగా ఉన్నారు వారికి మంచి కార్యాచరణ రూపొందిస్తాం ఖచ్చితంగా ఎట్లా అయితే ఇవాళ బీసీ బంధు అందరికి ఇస్తా ఉన్నామో పద్మశాలిలకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం అంతేకాకుండా చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో పద్మశాలిలలో వారికి ఎట్లా మనం సాయం చేయగలుగుతాము ఇవాళ ఎట్లా అయితే దళిత బంధులో డబ్బులు ఎక్స్టెండ్ చేసి వ్యాపారవేత్తలు తయారు చేస్తున్నామో ఎగ్జిస్టింగ్ వ్యాపారవేత్తలకు ఎట్లా సాయం చేయగలుగుతాం కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తాం మొదటి 5 ఏళ్ళు మొదటి 10 ఏళ్ళు మనం డబ్బులు ముట్టించే కార్యక్రమం చేసినాం ఆల్రెడీ కులవృత్తులు ఉన్న వారికి సహాయం చేసినాం ఇప్పుడు ఖచ్చితంగా వ్యాపారవేత్తలకు చిన్న వ్యాపారవేత్తల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేసుకుంటామని మీకు తెలియజేస్తా ఉన్నాం మరి దాంతోపాటు మా అక్కలు చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు ఇక్కడ అని చెప్పి అందులో సగం మంది సంతోషంగా లేరు ఎందుకోసం లేరు మీకు 2014 కట్ ఆఫ్ తోని పింఛన్ వస్తలేదని జర అందరూ నారాజు ఉన్నారు కొంతమంది అవునా అంతేనా పింఛన్ వస్తలేదా అందుకనే మీకోసమే శుభవార్త తీసుకొని వచ్చిన కోరుట్లా నేను ఏం